రండి సుబ్బారెడ్డి గారు కూర్చోండి. ఏమండి ఆగండి 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 ఆగండి, అబ్బాయి ఈస్ట్ లో కూర్చోవాలి, అత్తా మామలు వెస్ట్ లో కూర్చోవాలి, కూర్చోండి. అమ్మా నాన్న అబ్బాయి పక్కన కూర్చోవాలి, కూర్చోండి. మరి అమ్మాయి ఎక్కడ కూర్చోవాలి? అబ్బాయి ముందు కూర్చోవాలి. వీరు ఎక్కడ కూర్చుంటారు? ఎందుకు కూర్చుంటారు? జోకుల తర్వాత నువ్వు నిలబడి తీసేలో అక్కడ పొరుగుంటే కూడదు, అటు తగలబడి చావు. నేను ఆస్తుల్నే వాస్తుల్నే నమ్మన శాస్త్రి గారు, మరి దోస్తులే నమ్ముతాను. అమ్మాయి చీర కట్టుకున్న చందమామలా ఉంది. అవి మీతో ఇచ్చాను. ఏం చేస్తున్నాడు రా వీడు బ్యాక్ నుంచుని? శుభం అంతా శుభం. అమ్మాయిని చూశాక అబ్బాయి నోట మాట్లాడడం లేదు, అబ్బాయిని చూశాక అమ్మాయి తల తిట్టడం లేదు. కాబట్టి ఈ మ్యాచ్ ఫిక్స్. డేట్ టైం ఫిక్స్ చేస్తాను, రేట్ మీరు ఫిక్స్ చేసుకోండి. పంతులు గారు, అర్చన అభిషేకం అష్టాత్రం అన్ని కలిపి గట్టిగా జరిపించండి, సంభావన గట్టిగానే ముడుతుంది. ఏంటి బాబు అంత సంతోషంగా ఉన్నారు? సంతోషం ఉండకపోతే ఇంకెలా కొట్టమే పంతులు, మా బావ గట్టి సంబంధం తగిలింది, పెళ్లి చూపులు కూడా నిన్న అయిపోయినాయి. శుభం, పేరు గోత్రాలు చెప్పండి నాయన. పైడిపాల గోత్రం అండి, ఆకాశ నారాయణ, పుత్తూరు శ్రద్ధ. అందరూ అనుకుంటుంది మీలాగే శాస్త్రి గారు, కానీ అక్కడ పెళ్లి చూపులు జరిగింది నాకు శ్రద్ధకి. బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? శాస్త్రి గారు ఏంటండి మీరు, అస్త్రం అంటారు పవర్ అంటారు, ఏమైంది మీ అబ్జర్వేషన్ కి? అక్కడ పెళ్లి చూపులు జరిగిన గంట సేపులో 59 నిమిషాలు నా వంకే చూస్తుంది, అప్పుడు పెళ్లి చూపులు ఎవరు జరిగినట్టు? మరి అదేగా ఇందాక నేను చెప్తుంది, ఏంట్రై చెప్తే ఏంటో. ఒరే నీచుడా, తిన్నింటి ప్లేట్లు లెక్క పెడతావురా? ఇంట్లో తింటూ పక్కింట్లో ప్లేట్లు లెక్కెడితే వెనక్కి తిప్పి కొడేస్తారు. బ్రహ్మచర్యమే నా బ్రహ్మాస్త్రం, వాళ్ళిద్దరి జాతకాలు చూసింది నేను, ముహూర్తాలు పెట్టింది నేను, పెళ్లికి ఫిక్స్ అయింది నేను. ఎవడు ఫిక్స్ అయినా నేను ఒక్కసారి ముహూర్తాలు పెట్టిన తర్వాత ముక్కోడి దేవతలు కూడా మార్చలేను. మీ నమ్మకం మీది, మా ప్రయత్నం మాది. ఎందుకు బాబా పంతులు గారు రెచ్చగొడతావు? మినిస్టర్ గారితో చెప్పేస్తారా? నేను కంప్లైంట్ ఇచ్చి పైకి వచ్చిన వాడిని కాదురా, కంటెంట్ తో పైకి వచ్చిన వాడిని. అలాంటి వెదవుపనులు నేను ఎప్పుడూ చేయను. శాస్త్రి గారు మీరు ఇలాగే ఉండాలి, మీరు అస్సలు మార్పు రాకూడదు, మా పిల్లి కూడా మీరే చేర్పించాలి, సరేనా? ఉంటానే. అమ్మ నా కొడిక, ఇక్కడ ఒకేరా, ఆ ఇంట్లో నీకంటే తింగర నా కొడుకున్నా, దొరికిపోతావు నా కొడిక. ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా? ఆ పిచ్చనా కొడుకు ఎవరో ఉండరా? మారండి అయ్యా, మార్చండి. తెలుగు సినిమా రేంజ్ ని రాజమౌళిలోకి ఎక్కడికో తీసుకెళ్ళండి. అలాగే బాబు తీసుకెళ్ళండి. తీసుకెళ్ళమని స్క్రిప్ట్ కాదు, తెలుగు సినిమా రేంజ్ ఫ్యూచర్ స్టార్. ఇంకేంటి, ఏంటి కదలే? ఏం కదలే ఏంటో బ్రదర్, ఒక్కడ కూడా నన్ను ఎగ్జైట్ చేయట్లేదు. పైగా పెద్ద క్యారవాన్ రెస్టారెంట్ లో బిల్డప్, నా ఇమేజ్ దగ్గర కదే దొరకట్లేదు. ఇంకా ఫిక్షన్ కథలు ఏంటంటే భాగ్ మిల్కా భాగ్, ఓ మేరీ కామ్, ఇలాంటి రియల్ స్టోరీస్ వెతకండి. ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో. అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని, సమాజాన్ని, అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి. నా కోసం కలదోడు మళ్ళీ పెట్టుకో. యూ వాంట్ మీ టు రిపీట్? ఓకే బ్రదర్, ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి? నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు? నా స్టోరీలే ఉంది సార్ బొంగు, హీరోయిజం ఉంది. ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి గొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా? నీకు అర్థం కావట్లేదు బ్రదర్, నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూతపడిపోతాయి. వింటానికి చాలా బాగుంది, మీ అబ్జర్వేషన్ ఆసమ్. ఆసమ్ అంటే ఏంట్రా? ఆసమ్ అంటే ఆసమే, అడిగి అర్థం కాలేదు ఎదవా బ్రదర్. అన్ని బానే ఉన్నాయి కానీ నీ కథలో ఫ్లా ఉందమ్మా. ఏంటిది? హీరోయిజం బోల్డ్ అంత ఉంది కానీ రొమాన్స్ ఏది? లేడీ లేకపోతే వేడే ఉంటా చెప్పు. దర్శకేంద్ర కె రాఘవేంద్ర గారితో పాటలు తీందాం. ఒప్పుకుంటాడా? మీది మామూలు బ్యాక్గ్రౌండ్ రికమెండ్ చేద్దాం. ఉండే అది కరెక్టే. వాటర్ రావడం లేదు. సూపర్ ఐడియా. నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను. ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా, నువ్వు అమ్మాయిని పడేస్తే చౌరుకోండి. మతగా పోయిందంటే ఇక బంగారం దా అమ్మా, నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా, జస్ట్ కథ కోసం ఇమాజిన్ చేసుకో. బాబోయ్, ఫస్ట్ సినిమాకి ఇన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప. సిద్ధప్ప ఆ మోటర్ ఏమని చెప్పు,
ఈవిడ సందర్భం లేకుండా. అలాగే వదిన, మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది. ఎలాగేటి? ప్రోటీన్ షేక్, కరెంట్ షాక్. వెళ్ళు, ఇదిగో బంగారం, వెనకరా. ఎక్కడికి? మోటార్ బాగు చేద్దామని. మట్టి ఇది కొంచెం వాడమ్మా, పైన పాపంది, కింద పంపు పాడైంది. అచ్చి బాబోయ్, ఎన్ని సినిమాల్లో చూడలేదు. నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా, బకెట్ నిండా లవ్ సీన్ తో కిందకి వస్తా. ఏటే ఇదిగో బెదరు, లోపల ఉంది నా కూతురని మర్చిపోకే. నువ్వు బంగారమే. శ్రద్ధా గారు, మోటార్ పాడైంది, నీళ్ల బకెట్ తీసుకొచ్చాను, తీసుకోండి. ఇలా ఇవ్వు. ఇలా లోపల రాలేను కదా. నేను బయటికి రాలేను కదా. పోనీ, కళ్ళు మూసుకుని వస్తాను. వాటర్ కింద పడొచ్చు. మరి ఇలా వస్తే మీరు కంటి పడొచ్చు. త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు. కళ్ళు మూసుకోకుండా, నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు. సిద్ధప్ప గారు, గుడ్ మార్నింగ్. మార్నింగ్. ఏంటి శాస్త్రి గారు ఇంత లేటు? ఎంగేజ్మెంట్ రింగులు పూజలు పెట్టి తీసుకొస్తున్నానండి. అందరూ మీకోసం వెయిటింగ్. మంచి కలర్ఫుల్ గా ఉన్నారు. ఏమిటి కదా కదే, మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది. మంచి స్టోరీయా? ఏంటది? రియల్ స్టోరీ. రియల్ స్టోరీనా? అంటే అన్నమయ్య, రాధాసు, పాండు రెడ్డి లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా? పోగిరి, రత్స, దేశముద్రు, గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్టైనర్స్. ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన వారు? ఇంకెవరు, మన ఆకాశ నారాయణ. అమ్మా వాడా. ఏంటా స్టోరీ? యాక్చువల్లీ కథ ఏంటంటే, ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు, రైట్? అవును. ఈ ఇంటికి ఓ పనోడు వచ్చాడు. అవును. అందరూ వాడిని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నారు. అవును. కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లను పడేయటానికి. ఏంటిది స్టోరీనా? నావల్టీగా ఫీల్ అయ్యావు కదా. రియల్ స్టోరీ. అది రియల్ స్టోరీయా సార్? నేను చెప్పేది అదే ఎర్రపంతులు. మీరు సూపర్ అండి బాబోయ్. ఎవడైనా ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. వాడు పేగుల్లో ఉన్న పలావురు కూడా లెక్క పెట్టేశాడు సార్. ఈ డైలాగ్ బాగుంది, నా సినిమాలో వాడేస్తా. ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రి పుష్పం. లుకింగ్ కూల్. ఆకాష్ నారాయణ. శాస్త్రి గారు, ఇక్కడ ఉన్నావేంటి? సార్తో పాటు అసెంబ్లీకి వెళ్ళడా? ఇక్కడ మా పెళ్లి చీర సెలక్షన్ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి చేస్తాను. ఏ రాయిది నీకు అదే అనిపించటంలా? మీకు అవుతుంది అనిపించట్లా? శాస్త్రి గారు, అక్కడికే వస్తున్నానమ్మా. రింగులు తెచ్చారా? ఇవిగోండమ్మా ఎంగేజ్మెంట్ రింగులు. నిశ్చితార్థం చీర మీ చేతుల మీదుగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తానమ్మా. కళామందిర్, సింబల్ ఆఫ్ సౌత్, బుధవారం, బృహస్పతి, బ్లూ సెలెక్ట్ చేయాలి. ఏదో కలర్స్ నువ్వని ఆపోజిట్ కలర్స్ వేయాలి. సీన్ సీన్ దొంగ. గంధం, గిరిగిరి గింధం, తారా తందం, నీ పేరందం, గంధం. శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. బొంగులో మ్యాచింగ్. తిరునాళ్ళకి వెళ్తున్నాను. ఏంటండి స్మార్ట్ సింకైంది ఇక్కడ. నీకేం తెలుసు? నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి? నీకేం తెలుసు చీరల గురించి? నాకేం తెలుసా? ఏం తెలుసు చెప్పు. ఎద్దని పొడి చీరా సింగారం నవల చదివారా తమరు? అలాంటి నవల ఒకటి ఉందా? అంటే నువ్వు చదవలేదా? చదవలేదు. అయితే ఉంది, ఇట్స్ కన్ఫర్మ్. ఏముంది అందులో? ఏముంది అందులో? ఏముందా? అమ్మ మీరే అనుకోకండి. శ్రద్ధ ప్లీజ్, కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చీరలు కొనేయడం కాదు. వెదర్ ను బట్టి, సీజన్ బట్టి, ఫిగర్ ను బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో. ఏది కట్టి చూపించు బాబు. ఏమిట్రా ఇది? కట్టాలంటే విప్పాలి కదండి. విప్పాలంటే చెప్పాలి కదరా. 50 ఏళ్లుగా దాచుకున్న బాడీని బిగ్ బజార్ లో పెట్టేశావు, అక్కడ ఎవరికన్నా కట్టించావు. అయితే బాబు కట్టొచ్చుగా. ఆర్ యు క్రేజీ? సారీ లేడీస్ కడతారు. అయితే సరదాగా శ్రద్ధ కట్టు. అమ్మాయి ఏముంది వదిన, కళామందరికి వెళ్తే ఆడాలకి మగాళ్ళు కట్టట్లేదు. అలాగే ఇది ఈ రకంగా చీర కట్టడం నేర్చుకుంటది. మన సినిమాలో వాడేద్దాం. అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు రా క్రికెట్ కే బాల్. కరణ్, విత్ యువర్ పర్మిషన్, టేక్ ఇట్ ఈజీ బాస్, క్యారీ ఆన్. సో మై డియర్ లవ్లీ లేడీస్, చేంజ్ ద పొజిషన్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్లికా, రిసెప్షన్ కా, ఎంగేజ్మెంట్ కా, బర్త్డే కా? జరిగేది ఏంటంట? శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి, చాలా ఉంది ఇక్కడ. ఏముంది? ఫర్ ఎగ్జాంపుల్,
మన శ్రద్ధ పుట్టింటి ఫంక్షన్ కెళ్ళింది. తనకున్న బెస్ట్ సారీ, తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగుమంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ ఏ అనుకుంటారు, అరే దీని మొగుడు దీని ఎంత బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు. మీరేమంటారు అక్కయ్య గారు? మా నాయనే. ఏం చెప్పావు బాబు? విన్నారా శాస్త్రి గారు, అదే అత్తారింటి ఫంక్షన్ అయితే సారీ, సింగిల్ బ్యాంగిల్, చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. అదే ఒళ్ళంతా అమ్మోర్లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్, ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు. అయితే పుట్టింటికే అనుకో. అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు, కొంచెం ఆగని చెప్తాను. చూడండి శాస్త్రి గారు, శ్రద్ధ, చీరని సమోసాలా చుట్టేయకూడదండి, అలాగని పవిటినిలా పారేయకూడదు. పాపి కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్గా కుచ్చిళ్ళు చిన్న చిన్నవిగా, శాస్త్రి గారు చూస్తున్నారా అన్ని సమంగం. కాబోయే పెళ్ళాను చెరగడతంటే సిటీ అత్త డీడేవుడు రా. సీన్ అదిరింది, పడేద్దాం, చంపేయండి. అంతేనా? అంతే.